హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహితి స్టూడెంట్స్ ఇన్ఫో. ఈరోజు అయితే మనం చికెన్ తందూరి ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, కొంచెం గరం మసాలా, పసుపు, నూనె తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక టేబుల్ స్పూన్ అలాగా. ఇంకా నేను 4 లెగ్ పీసెస్ ఇక్కడ ఘాట్లుగా పెట్టుకుని తీసుకున్నాను కదా, దానికి సరిపడా మనకి పేస్ట్ అంటే ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు దహీని తీసుకున్నాను, కర్డ్ని. ఇలాగా గడ్డలుగా లేకుండా అయితే నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా, మీ దగ్గర తందూరీ మసాలా ఉంటే తందూరీ మసాలా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర గరం మసాలా అవైలబుల్ ఉంది కాబట్టి అదే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను 1.5 టేబుల్ స్పూన్. కారం అయితే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇది ధనియా పౌడర్, అది కూడా 1.5 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది కూడా అంతే. జీరకల్ల పౌడర్ కూడా, జీరకల్ల అసలు నోరు తిరగట్లేదండి, జీరా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్, పెరుగులో బాగా కలిపే విధంగా నేను, ఐ మీన్ పెరుగులో బాగా అన్నీ కూడా కలిసే విధంగా ఇలా ముందు పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత లాస్ట్లో ఆయిల్ని అయితే యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను పొంగల్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది నేను ఫుడ్ ఛాలెంజ్ చేసినప్పుడు ప్రిపేర్ చేసిన ఐటమ్ అండి ఇది. నేను పైన సజెషన్ బాక్స్లో కూడా మీకు నేను ఆ ఫుడ్ ఛాలెంజ్ వీడియోని ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ హోల్స్లోకి చికెన్ పీసెస్ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, వీటిల్లోకి బాగా వెళ్ళేటట్టుగా పట్టేటట్టుగా మనం అప్లై చేసుకుందాము ఈ పేస్ట్ని. ఇలా ఈ విధంగా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. మనం తందూరి లాగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసినప్పుడు గట్ట కొంచెం విడిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం బాగా ఆ పీసెస్ కనే పడతాయి. ఇలా ఈ విధంగా మొత్తం 4 పీసెస్కి కూడా నేను 1 by 1 అప్లై చేసుకున్నాను బాగా ఆ హోల్స్లోకి గట్ట పట్టే విధంగా. ఇక్కడ మీరు మర్చిపోవద్దు, మీరు మర్చిపోయి ఏమైనా లెమన్ అలాంటిది ఏమైనా ఈ పేస్ట్లో పిండేస్తారేమో. అలా పిండితే ఏంటంటే ముందే మొత్తం కూడా అదంతా లెమన్ టేస్ట్ లాగా వచ్చేస్తుంది మ్యారినేట్ చేసినప్పుడు. నేను అలా మ్యారినేట్ చేసి ఒక 1 hour పక్కనైతే పెట్టేశాను. ఆ 1 hour తర్వాత నేను ఇక్కడ బాగానే తీసుకుని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోకి ఇప్పుడు నేను ఇంకొండి మ్యారినేట్ చేసిన ఈ పీసెస్ని ఒక 3 సరిపోయాయి నాకు, ఆ 3 కూడా నేను ఫస్ట్ ఇలా వేసేసుకున్నాను. ఈ 3 నాకు సరిపోయాయి కాబట్టి నేను 3 పెట్టేసాను. ఒక 5 minutes తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా కొంచెం కుక్ అయితే ఉంటుంది. మనం ఇలా ఈ విధంగా ఇక్కడైతే ఈ ప్యాన్లో ఒక 80% వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనం ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఏంటబ్బా ఇది రెడ్ కలర్లో లేదు అనుకుంటున్నారు, నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కదండి, అందుకనే అలా ఆ విధంగా ఉంది. నేను కారం కూడా ఊరికే కలర్డ్ అయితే తీసుకోలేదు, న్యాచురల్ కారమే తీసుకున్నాను, ఆర్గానిక్ కారం. సో ఇది అంత కలర్డ్గా అయితే లేదు. ఇలా ఈ విధంగా మనకి ఒక సైడ్ అయితే కొంచెం కుక్ అయిపోయినట్టే, బాయిల్ అయిపోయినట్టే కాబట్టి నేను ఫ్లిప్ చేశాను. ఇలా కొంచెం 80% అయిన తర్వాత మనం పుల్కా చేసుకునేది ఉంటుంది కదండి, పుల్కా కాల్చుకునేది ఉంటుంది కదా, దాని మీద ఇలా ఈ విధంగా రెడ్గా అయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత ఇలా పెడితే మనం 80% బాణీలో అయితే మనం కుక్ చేసుకున్నాం కదా, మిగిలిన 20% ఇక్కడ ఈ విధంగా ఫ్రేమ్లో కాలుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇంట్లోనే చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది. మామూలుగా రావట్లేదు కదా మంట పెట్టింది వెంటనే, అంటే మనకి కొంచెం అందులో వాటరీగా అలా ఉంటుంది కదా. చూడండి నేను అక్కడ తీసేసినా సరే అది ఇంకా అది కాలుతూ ఉంది, ఇంకోటి పెట్టాను. ఇలాగా నేను 3-4 కూడా కాల్ చేసుకున్నాను, అంటే ఒక 3 ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఒకటి అవ్వలేదు కాబట్టి నేను తర్వాత చేశాను. ఒక 3 అయితే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను, 1 by 1 చేశాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి పెడితే మనకు ఫ్లిప్ చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి నేను 1 by 1 చేశాను.
మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేదాన్ని యాక్టివేట్ చేసుకోండి.